రైట్ ప్రోటోకాల్ అంశంతో గ్రామ ప్రణాళిక అనేది అసలు జరిగిందా జరగలేదా దాని గురించే ఇప్పుడు గరం అవుతున్నారు. ఎందుకంటే సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు గ్రామంలో నిర్వహించిన 30 రోజుల కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. స్థానిక ఎంపీ అయిన తనకు ప్రోగ్రాం గురించి సమాచారం అందించరా అని కార్యక్రమానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీశారు. దీంతో గ్రామ సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ పలు అంశాలపై ఎదురుదాడి చేసుకున్నారు. నేను గౌరవ మంత్రివర్యులకి వినయంతో విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రోగ్రామ్ కి నాకు ఆహ్వానం రాత్రి 10:30 ఇచ్చింది. నేను కూడా చాలా కాలం మంత్రి ఉన్నా, మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీతో కలిసిమెలిసి ఉంటాం. నేను ఎన్నోసారి కలెక్టర్ చెప్తున్నా, కలెక్టర్ మీరు చెప్పడానికి భయపడుతుందేమో. మేము కూడా చాలా సుదీర్ఘంగా ప్రజాజీవితంలో మాకు కూడా మా స్థానం ప్రకారం గౌరవ మర్యాద ఉంటే మేము కోఆపరేట్ చేస్తాం. మేము రాజకీయం చేసేది లేదు. దయచేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను నడపాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన ప్రోటోకాల్ అభ్యంతరంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గ్రామ సభను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ తప్పకుండా పాటిస్తామన్నారు. మంత్రి గారు నాకు 9 గంటలకు ఫోన్ చేసి, రేపు ఏదైనా ఒక 2 జిల్లాలు వెళ్ళాలనుకుంటున్నా, నువ్వు అవకాశం ఇస్తే సూర్యాపేట జిల్లాకు వస్తా అని చెప్పి రాత్రి 9 గంటలకు ఫోన్ చేసిందా. నేను కాసేపు ఆలోచన చేసి కలెక్టర్ గారికి చెప్పి 10 ఇంటి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నాను. నేను అది కూడా వాస్తవానికి వీరికి చెప్పిన ప్రోగ్రామే ఇష్యూ చేయొద్దు, ఆకస్మిక తనిఖీ పోతున్నాం కదా మనం అంటే తనే ఉండి ఆకస్మిక తనిఖీ అయినా కావచ్చు, కానీ మరీ అస్సలు చెప్పకుంటే బాగుండదు, కొంత ప్రోటోకాల్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి చెప్తా అని చెప్పి వీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నారు. అందుకే చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేరే ఉద్దేశం కాదు, మీకు రాత్రి ఆలస్యంగా రావడానికి సమాచారం అదే కారణం తప్ప వేరే ఏం లేదు. తప్పకుండా ప్రతి కార్యక్రమంలో అందరూ ప్రజాప్రతినిధులు పాల్గొంటేనే సంతోషం, అందరూ వస్తేనే కల ఉంటుంది, అన్ని వర్గాల ప్రజలు కూడా కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమైంది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు.